ఎవరు కొట్టేస్తా నేను నేను ఎవన్ కేర్చి ఓటేసేస్తా ఆయన వస్తా ఆయనకు సలాం పెడతా ఏన వస్తా ఎవరు వచ్చినా ఇప్పుడు బీజేపీ నాయకులు వస్తారు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు నేను లీడర్ గాను ఊర్లా ఇప్పుడు ఓటేస్తా అంటే ఎవరికి ఇస్తాను అని చెప్పేసాను అంటున్నా కదా ఊర్లా మేనేజర్టీ ఇప్పుడు ఎవరు ఉంటారు సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ఎంబడి ఇంకో అతను ఉంటాడు ఇంకో అతను ఇంకో అంటే ఉంటాడు ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన ఇదే లోపల లోపల పైసలు తెచ్చుకుంటారు నేను వార్డ్ నంబర్ గాను లోకల్ గాను ఏది కాదు మరి ఎవరికి తో అనుకుంటావు నేను యాక్చువల్ చెప్తున్నా నేను ఆడ బాండ్ ఎమ్మెల్యే దగ్గర పోయి తెచ్చుకుంటారు 10 లక్షలు తెచ్చుకో తెలియదు 20 లక్షలు తెచ్చుకుని మాకు తెలియదు ఇక మాకు ఏడేంది బాణిస బతుకులు ఇక నువ్వు వెళుతున్నావు ఇది అని చెప్పి సరే నాకు కూటర పోస్తారు యాడ్లో కానీ సీరియల్ ఇచ్చారు ఇక నేను అద్వారకు నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ ఉండే నా దాంట్లో ఇక అదే అని చెప్పేసి అంటే నాది రెండు ఫోన్లు ఉంటాయి నా పేరు మీద నా బిడ్ నా పేరు మీదే రెండు ఫోన్లు ఉండేవి ఇక అదేదంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఓ టైంలో నా బ్యాలెన్స్ లేకుండే నా ఇంకో ఫోన్ ఉన్నది ఆ ఫోన్ ద్వారా వాట్సాప్ చేస్తే హెల్మెట్ వచ్చింది లైసెన్స్ కూడా తెప్పించుకోవాలి వాట్సాప్ ద్వారా వాట్సాప్ చేస్తా లే వాట్సాప్ ద్వారా కాదు నా పేరు మీదనే రెండు ఫోన్లు నా పేరు మీదనే ఇప్పుడు ఆధార్ కార్డు పేరు మీద ఓ నెంబర్ దాంట్లో బ్యాలెన్స్ తీసుకోనికే నాకు గతి లేక ఇప్పుడు ఇంట్లో రెండు ఫోన్లు నా పేరు మీదనే ఒక దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి ఇంకో దాంట్లో చేయలే ఇప్పుడు నేను అదే నా నెంబర్ మీద ఉన్న ఫోన్ తోటే వాట్సాప్ చేయించిన నాకు తెలియదు పలానా అసలు పలానా అసలు అని అంటే వాట్సాప్ చేసిన వాట్సాప్ చేస్తే ఈ టైంకి వస్తుంది ఈ టైంకి వస్తుంది అంటే హెల్మెట్ వచ్చింది నీకు కూడా లైసెన్స్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అన్నారు నాకే వాతావరణం తెలియదు మొన్న వచ్చిండు ఎమ్మెల్యే డబ్బులు స్టార్ట్ ఇచ్చారు అన్ని చేసారు వంటలు చేసారు అది చేసారు ఇది చేసారు ఆడపిల్లలకు ఇలా బతుక మారుతుంటే 100 200 ఇచ్చారు తిన్నారు తెచ్చుకున్నారు ఆడపిల్లలు బతుక మాడారు అన్ని తెచ్చుకున్నారు మాకేం సంబంధం లేదు ఇక మేము పోయి గట్టి అంటాక 10 లక్షలు పెట్టాను నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే తరపున నువ్వు లీడర్ ఉన్నావు ఆయన మాట్లాడుతాను మొత్తం ఆయనే చేసినాను 10 లక్షలు పెట్టినా నేను అన్నం పెట్టించిన అన్ని చేసినా అని చెప్పాను ఇవాళ కాదు తారీఫ్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాదు అంతకుముందు నేను చూడా ఆయన ఇట్లా పేపర్ పెట్టుకుని పోతాడు మా గొల్లోడే నేను యాదవ్ని ఈడికెన్స్ గారికి ఒత్తిడి పెట్టుకొని పోతాడు వచ్చి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాకెవ్వరికి ఎవరు ఏం సంబంధం లేదు ఇక నా బానిస బతుకు ఒక్కటే ఆ ఓట్లు వేసేటప్పుడు 500 1000 రూపాయలు జైల్లో పెడతారు ఒక కోట్ర తాపుతారు నా ద్వారా నేను నా ఒక్క ఓటు ద్వారా నా భార్య ఏడేసావు నాకు తెలియదు కానీ చెప్తున్నా నేను మరి ఎవరికి వస్తా ఓటు నేను బిఎస్కి ఇస్తానో కాంగ్రెస్ ఇప్పుడు ఆడవిల్ల తగ్గట్టు బీజేపీ తరపు నుంచి ఇది వచ్చినాయి ఆడవిల్లు తీసుకున్నారు అంతకుముందు కేసీఆర్ కూడా ఇచ్చాడు బీజేపీ తరపు నుండి ఎవరు ఇచ్చారు విశ్వనాథన్ రెడ్డి ఇచ్చాడు ఇచ్చినందుకు ఆడవిల్లు తెచ్చుకున్నాడు తెచ్చాడు నాకు కూడా హెల్మెట్ వచ్చింది నాకు లైసెన్స్ రాలేదు ఎందుకంటే ఫోన్ పేర్లో నా పేరు ఉంటేనే రాలేదు అని చెప్పేసి అంతవరకే వచ్చింది అంతవరకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు పోతారు వస్తారు బాగున్నట్టున్నదిగా అది కాంగ్రెస్ ఉంటారు మస్తు చెప్తారు నేను ఉన్నవాసం చెప్తున్నా లేదా లే కాంగ్రెస్ ఉన్నారు టీడీపీ ఉంది టీఆర్ఎస్ ఉంది ఇండ్లకు దుంకుతున్నా నేను అండ్లకు దుంకుతున్నా తెలియదు అది వాస్తవం అంటే ఎందుకు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తే నేను నాకు డబ్బులతో అవసరం లేదు ఆ బానిస బతుకు నాకు వద్దు అవసరం లేదు రేపు ఫ్యూచర్ గురించి ఎట్లా ఏం కథ అని ఎవరు మంచి చేస్తారని అన్నది ఇప్పటి ఇప్పుడు కాదు మా ఊర్లో దగ్గర దగ్గర 15 20 సంవత్సరాలే మా ఊరోలే పటేన్లే సర్ప మాది మున్సిపాలిటీ కాలేదు మా ఊళ్ళో చేస్తారు అది ఇది అని చేస్తారు ఇదివరకు ఏ సాయం చేయలేదు తెచ్చుకుంటారు 100 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు 5 మంది 10 మంది ఉంటున్నారు వాళ్ళని వీళ్ళని మన పక్క చెప్తారు వాళ్ళ పాలు చెప్తారు ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇచ్చారు బాసు ఒక మాట నేను నీతో చెప్తున్నా నేను నీతో ఏం చెప్తాను తెలుసా నేను 100 రూపాయలు నీకు ఇచ్చారు ఏ నువ్వు 2000 తీసుకొని పోరా పక్క సార్ ఇక నువ్వు అంతే ఆయన ఇంకా 50 మంది ఉంటారు ఆ 50 మందికి వస్తాడు వాడు కానీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే అభివృద్ధి చేసిన మీ గ్రామం నాకు అభివృద్ధి నా ద్వారా అయితే ఏం చేయలేదు ఇక మొన్న ఏంటంటే ఊరు వారికి మా ఊరు వరకు ఏం చేయలేడు చేసినంటే ఇది లేదని చెప్పేసి అని అప్పుడు గెలిచినప్పుడు ఫస్ట్ ఇప్పుడు దళిత బంధు అంటున్నాడు బీసీ బంధు అంటున్నాడు అన్ని బంధు అంటారు వీడు చెప్తుండ్రు వీళ్ళు 5 లక్షలు ఇస్తా అంటున్నాడు ఇంకోటి 15 లక్షలు ఇస్తా అంటున్నాడు నిన్న ఏంటి రైతు బంధు అంటారు రైతు బంధు అంటారు రైతు బంధు అంటే కేసీఆర్ ఇచ్చాడు మరి అది లేదు ఇది లేదు ఏది లేదు మా ద్వారా
సీసీ రోడ్ అయ్యో మొన్న కాంగ్రెస్ తరఫున టీడీడీ తరఫున చెప్పేసాని సీసీ రోడ్ లేసాని మొత్తం అప్లికేషన్స్ కోటి రూపాయలు ఈ ఊరికి అప్పుడు సర్పంచ్ ఆమె అనుకూలంగా చనిపోయింది ఆమె ఆ డిప్యూటీ సర్పంచ్ మల్లేశాని మల్లేశాకి ఇచ్చారు ఏడు దానే ఉన్నది ఏడు అగ్గం కూడా ఆనే ఉన్నది లాస్ట్ వరకు చెప్తారా మీరు అది లాస్ట్ వరకు నేను మేము చెప్పేటట్లేదు అప్పుడు ఇప్పుడు నువ్వు కానీ నేనే పోయా ఏమో ఆడిపోతున్నాను షాద్నూర్లు బాగా కబ్జాలు అవుతున్నాయి కదా అవుతున్నాయి అప్పుడు ఆ టైంలో అడిగా నువ్వు వేసేద్దలో నేను వేసేద్దలేదు ఒక్కటి నువ్వు ఓటుకు 2000 ఇస్తారు 1000 ఇస్తారు అంటారు 1000 ఇస్తారు 2000 ఇస్తారు అంటారు కదా ఇప్పుడు మన ఇంటి వరకు మనం అనుకుంటాం ఆడి వీళ్ళు ఎక్కడ వేస్తారు తెలియదు మో వీళ్ళు ఎక్కడ వేస్తారు తెలియదు అట్లా ఉంది డబ్బు కమ్ముడు అవుతారు మరి మీ షాద్నూర్ ప్రజలు 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 షాద్నూర్ ప్రజలు అవసరం లేదు ఊళ్ళోనే మన మన ఊళ్ళోనే నా పిల్ల మీద వేసేది తెలియదు నేను మగ నేను ఎడేసేది తెలియదు అట్లా ఉన్న పరిస్థితి ఓకే అమ్మ ఎవరికి వస్తారమ్మ ఒకటి ఈ దీని మీద యాక్చువల్గా నాకు ఫోన్పే అదని చెప్పేసి అన్నారు కదా హెల్మెట్ ఒకటి వచ్చింది ఇక నేను ఆధార్ కార్డు అవన్నీ జర ఆధార్ కార్డు మీద నా ఫోన్పే ఉండే ఆ ఫోన్పే పనిచేస్తలేదు ఆధార్ కార్డు ఉన్న ఫోన్పే పనిచేస్తలేదు నా పేరు మీద రెండు ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ మీద చేస్తేనే నాకు హెల్మెట్ వచ్చింది అది వచ్చింది అంతవరకు ఓకే